నమస్కారం సీసీసీ నా పేరు రవిశంకర్ ముందు ముందుగా రాజమండ్రిలో పలుచోట్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు దాడులు నిలిపివేయాలని తూర్పుగోదావరి జిల్లా ఎరుకుల ప్రజా సంఘాల ప్రతినిధుల డిమాండ్ రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్లో బైఠాయించి నిరసన యువతకు మంచి భవిష్యత్తును కల్పించేది గ్రంథాలయాలని ప్రజా ప్రతినిధుల విశ్లేషణ అభివృద్ధికి అనిచర్యలు తీసుకుంటామని వెల్లడి రాజమండ్రి గౌతమి గ్రంథాలయంలో మర గ్రంథాలయ కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీ గౌతమి ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయంలో ప్రతి నెల మొదటి శనివారం నిర్వహించే మనం మన గ్రంథాలయం కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శాషగిరి రావు ఎంపీ మార్గాని భరత్ర రుడా చైర్పర్సన్ మేడపాటి శర్మినారెడ్డి గ్రంథాలయ అధికారి కె సుధాకర్రావు ఇచ్చేసారు కార్యక్రమంలో గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ముందపాటి శేషగిరిరావు ఎంపీ మార్గాని భరత్రామ్ రుడా సంస్థల చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి గ్రంథాలయంలోని పుస్తకాల అరలను సెక్షన్లను శుభ్రం చేశారు అనంతరం రాజమండ్రి నగర ఎంపీ మార్గాన్ని భరత్రామ్ మాట్లాడారు గౌతమి గ్రంథాలయ అభివృద్ధికి సహకరిస్తానని అన్నారు మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ గౌతమి గ్రంథాలయంలో ఆగిపోయిన అదనపు అంతస్తు భవనాన్ని తిరిగి మొదలు పెట్టడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు మాట్లాడుతూ మనం మన గ్రంథాలయం కార్యక్రమం శ్రీ గౌతమి ప్రాంతీయ గ్రంథాలయంలో జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు గోదావరి గట్టి దగ్గర పూలే అంబేద్కర్ భవన్ ని కూడా మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా పదమూడు వందల గజాలు కేటాయించుకొని ఒక ఎనిమిది కోట్ల రూపాయలతో ఆ బిల్డింగ్ నిర్మాణాన్ని కూడా త్వరలో శంకుస్థాపన చేసి పిల్లలందరికీ కూడా భవిష్యత్తులో మీకు మరింత ఉజ్వలమైన భవిష్యత్తు అందించే విధంగా నా యొక్క ప్రయత్నం కూడా చేస్తాను తెలియజేస్తాను థ్యాంక్ యూ గ్రంథాలయాల అభివృద్ధి కోసం పుస్తకాలు కొనుగోలు గత పది సంవత్సరాలుగా లేని విధానాన్ని మారుస్తూ సీఎం గారు ఆలోచన దళితులను రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు రాజమండ్రి తాడితూడ జంక్షన్ స్థానిక రవణం శ్రీరాములు కళ్యాణ మండపంలో రాజమండ్రి పార్లమెంటు ఎస్సీసెల్ అధ్యక్షులు పినమత్స సురేష్ ప్రధాన కార్యదర్శి బొర్రా చిన్నల సంయుక్త ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ జోన్ టూ సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజు ఇచ్చేశారు ఎమ్మెల్యే గోరంట్ల తొలుత బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు పాదయాత్రలో మోసపూరిత హామీలిచ్చి దళితులను దగా చేశారని ఆరోపించారు తెలుగుదేశం పార్టీ హయాంలో దళితులకు పెద్దపీట వేశామని వివరించారు అలాగే వారికి అన్ని రకాల సంక్షేమ ఫలాలు అందించామని పేర్కొన్నారు ప్రస్తుత ప్రభుత్వం దళితులను అనగదొక్కడమే జయంగా మారిపోయిందన్నారు ఇప్పటికైనా దళితులందరూ ఐక్యతగా మెలగాలని వచ్చే ఎన్నికల్లో దళితులందరూ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు మళ్లీ నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడానికి కృషి చేయాలన్నారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులు ప్రసంగించారు రాజమండ్రి గురుస్వామి పడిపూజ నిర్వహించారు రాజమహేంద్రవరం రోడ్ శ్రీ సాయిబాబా గుడి ఎదురుగా ఓంకార్ వీధిలో దండపాని గురుస్వామి జయంతి సందర్భంగా చలపతి గురుస్వామి ఆధ్వర్యంలో పని గురుస్వామి లల్లుస్వామి పర్యవేక్షణలో పడిపూజ నిర్వహించారు బ్రహ్మశ్రీ వేణుస్వామి శ్రీ అయ్యప్ప స్వామి సహస్రనామార్చన పడిపూజ మహోత్సవం ఏర్పాటు చేశారు అనంతరం పద్దెనిమిది సంవత్సరాల శబరిమల యాత్ర చేసిన స్వాములకు గురు సత్కారం జరిగింది శ్రీ అయ్యప్ప భజన సంక్షేమ సంఘం పిచ్చుక సత్యనారాయణ స్వామి మిత్ర బృందం అయ్యప్ప భజన కార్యక్రమం చేశారు చలపతి గురుస్వామి దండపాని గురుస్వామి శిశు బృందం గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఈ పడి పూజ కార్యక్రమం చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత కోసమే వన సమ్మేళనమని ఆహ్వాన నేతలు వెల్లడించారు ఎస్సీ ఎస్టీ ఐక్యత కోసమే గత ఐదేళ్లుగా మన చైతన్య వన సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఐక్యవేదిక ఆహ్వాన కమిటీ కన్వీనర్ అజ్జరపు వాసు కో కన్వీనర్స్ వైరల్ అప్పారావు సముతం గన్నయ్య స్వర్ణంధ్ర వృద్ధురాశ్రమ నిర్వాహకులు డాక్టర్ గుబ్బల రాంబాబు తెలిపారు నగరంలోని నలభై ఎనిమిదవ డివిజన్లోని అజ్జిరపు వాసు కార్యాలయం వద్ద ఎస్సీ ఎస్టీ మైనార్టీల మన చైతన్య వన సమ్మేళనం ఆరో వార్షికోత్సవ కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం శనివారం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ మైనార్టీల మధ్య ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో మన చైతన్య వన సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఆరో ఏడాది కార్యక్రమాన్ని ఈ నెల పన్నెండవ తేదీన జాతీయ రహదారిలోని చెరుకూరి వీర్రాజు గార్డెన్లో స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిర్వాహకులు డాక్టర్ గుబ్బల రాంబాబు అధ్యక్షతన నిర్వహిస్తున్నామని వెల్లడించారు నేనెంతో శ్రమించి రాజ్యాంగం ద్వారా సాధించిన హక్కులు విద్యావంతులుగా ఉద్యోగులుగా రాజకీయంగా ఎదిగిన వారందరూ మన జాతి ప్రజలను సంఘటితం చేసి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దడం బాధ్యతగా స్వీకరించాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన నినాదాన్ని ఎస్సీ ఎస్టీ మైనార్టీల్లో విస్తృతంగా తీసుకెళ్లేందుకు తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని చెప్పారు వన సమ్మేళనం సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మహిళలకు మెహందీ లక్కీ టాటూన్ పిల్లలకు ఆటల పోటీలు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గాలకు చెందిన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు మంత్రి తానేటి వనిత ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎం ప్రసాద్ ప్రభుత్వ విప్ కండవల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యేలు తెలారి వెంకట్రావు కొండేటి చిట్టిబాబు టీడీపీ నాయకుడు దివంగత నేత జీఎంసీ బాలయోగి తనయుడు బిఎంపి హరీష్ సమత సైనిక దళ దక్ష భారత ఉపాధ్యక్షులు రేంజర్ల రాజేష్ సినీ నటుడు ఆలీ తదితర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ ప్రతినిధులు కపల వెలుక్కుమారి కోరుకొండ చిరంజీవి తాల్లూరి బాబు రాజేంద్ర ప్రసాద్ ఎలిపే శ్రీనివాస్ పాం బాబురావు విద్యన మధు గూడాల ప్రసాద్ గొంతు కేశవ్ మాతా నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఒక భాగస్వాముల ఆటల పోటీలు ఉంటాయండి అక్కడ ముఖ్యమైన సందేశాలు ముఖ్యమైన అతిథులు పిలిపించి మన జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాలు కానివ్వండి జాతి ప్రయోజనాలు కానివ్వండి జాతి అభివృద్ధి కొరకు ఒక ముఖ్య ప్రసంగికులు అక్కడ వస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మన ఇంట్లో బాధ్యతగా బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా రావాలని ఇది మన ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత మనం ఎవరు ఏ వర్గాల్లో ఉన్నా ఎవరు ఏ పార్టీల్లో ఉన్నా రాజకీయాలకి వర్గాలకి అతీతంగా ఇందులో ఎవరు స్వార్థము లేకుండా ఒక్క జాతి స్వార్థంతో ఆలోచించి మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా సహా సహకారాలు అందిస్తారు అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం అడ్డతీగల రాజవమ్మంగి పోలీస్ స్టేషన్లను డీఐజీఎస్ హరికృష్ణ ఆకస్మిక తనిఖీ చేశారు అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం అడ్డతీగల రాజవమంగి పోలీస్ స్టేషన్ను విశాఖ రేంజ్ డీఐజీ ఎస్ హరికృష్ణ సందర్శించారు స్టేషన్ ఎస్ఐలను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు శాంతి భద్రతల విషయంలో పోలీస్ శాఖ రాత్రి పగలు అనే తేడా లేకుండా పనిచేస్తోందని అన్నారు అదేవిధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించినా ఎంతటి వారికైనా శాఖాపరమైన చర్యలు తప్పు అని డీఐజీ వివరించారు దేవీపట్నం పోలీస్ స్టేషన్కు నూతన భవనం ఏర్పాటు చేసేందుకు పెద్ద భీంపల్లి గ్రామం వద్ద భూమిని కూడా రెవెన్యూ శాఖ అధికారులు సర్వే చేసి ఇచ్చారని అతి త్వరలోనే దేవీపట్నం పోలీస్ స్టేషన్ నూతన భవనం ఏర్పాటు పనులు చేపట్టడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ రంపచోడవరం ఏఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి రంపచోడవరం సిఐ జి సురేష్ బాబు అడ్డతీగల సిఐ ఆర్ రవికుమార్ దేవీపట్నం ఎస్ఐ కెవి నాగార్జున రంగారావు అడ్డతీగల ఎస్ఐ అప్పలరాజు రాజీవమంగి ఎస్ఐటి గోపి నరేంద్ర ప్రసాద్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు రాయుడుపాకుల గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా నిత్యానదానం కార్యక్రమం కొనసాగుతోంది రాయుడుపాకుల గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి శ్రీ గోదావ అండాల్ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం శుభ సందర్భంగా నెల రోజుల పాటు నిత్య అన్న సమారాధన ఏర్పాటు చేశారు పదివ రోజు పాలచెర్ల వాస్తవ్యులు గంగిశెట్టి వసంతరాయుడు అత్యుత్తమని దంపతులు కడియం వెంకటరత్న కిషోర్ లక్ష్మీదుర్గ మాణిక్యాంబ దంపతుల సహకారంతో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు బుద్దాల వెంకన్నబాబు దంపతులు బుద్దాల అమ్మిరాజు దంపతులు ఈరోజు అన్నదాతలను సాలువలతో సత్కరించి స్వామివారి జ్ఞాపికలు అందజేశారు రాయుడుపాకులు పాలచెర్ల గ్రామ ప్రజలు భక్తులు కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు కోటగుమ్మం వద్ద ఉన్న డిఈఓ కార్యాలయానికి కంప్యూటర్ను ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ ప్రతినిధులు బహుకరించారు గౌతమ ఘాట్లోని చాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ గౌరవ కార్యదర్శి బాలనాగు గుప్తా ఆధ్వర్యంలో స్థానిక కోటగుమ్మంలో ఉన్న డిఈఓ ఆఫీస్కు కంప్యూటర్ ప్రింటర్ ల్యాప్టాప్ను బహుకరించారు ఈ కార్యక్రమంలో చాంబర్ ట్రస్ట్ ఉపాధ్యక్షులు మద్దుల మురళీకృష్ణ ఈపు మురళీధర్ ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ కాలిపి వెంకట వీరభద్రరావు ఎలమర్తి వెంకటేశ్వరరావు డైరెక్టర్లు మండవల్లి వీర్రాజు సత్యవరపు గోపాలకృష్ణ లక్కూజు వీరభద్రరావు శ్రీకాకుళపు సీతారామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు ఊళ్ళో ఎటువంటి కార్యక్రమాలు జరిగినా మేము ముందుండి అన్నిటికీ సహాయం అందజేస్తూ ఉంటాము ఈ సంస్థ రాజమండ్రి వర్తకుల సహాయ సహకారాలతో నడుస్తుంది ఈ సంస్థ మీద వచ్చిన ఆదాయం ప్రతి రూపాయి కూడా ఖర్చులు పోను ఇలాంటి సేవా కార్యక్రమాలకి చేయడం జరుగుతుంది కోలమూరు షణ్ముఖ పీఠంలో అయ్యప్ప పడిపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు రాజమహేంద్రవరం కొంతమూరు షణ్ముఖ పీఠంలో కొలువై ఉన్న శ్రీచక్ర సహిత శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో విఘ్నేశ్వర పూజ లక్ష్మీ గణపతి హోమం పూర్ణహతి వివిధ పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు నిర్వహించారు అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా పీఠాధిపతి స్కందస్వామి నిర్వహించారు ఈ కార్యక్రమం భక్త బృందం సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది యామజాల నాగేశ్వర గురుస్వామి బృందం చే భజన కార్యక్రమం జరిగింది అనంతరం పడిపూజలో భాగంగా స్వామివారికి విశేష కర్పూర హారతులు దీపహారతులు నక్షత్ర హారతులతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు స్వాములు భక్తులకి అల్పాహారాన్ని కమిటీ సభ్యులు అందజేశారు

ఈ నెల ఏడవ తేదీ నుంచి రాజమండ్రిలో మహాహోమం నిర్వహిస్తున్నామని అంతర్జాతీయ శ్రీ గాయత్రి విశ్వకర్మ ధర్మ ప్రచార సంఘం పీఠాధిపతి ఆచార్య విశ్వకర్మ కృష్ణమూర్తి సుదర్శన బ్రహ్మర్షి వివరించారు రాజమండ్రి కళ్యాణ మండపంలో శ్రీ విశ్వకర్మ మహాహోమం నిర్వహిస్తున్నట్లు అంతర్జాతీయ శ్రీ గాయత్రి విశ్వకర్మ ధర్మ ప్రచార సంఘం పీఠాధిపతి ఆచార్య విశ్వకర్మ కృష్ణమూర్తి సుదర్శన బ్రహ్మర్షి చెప్పారు కార్తీక మాసం పర్వదినాల సందర్భంగా లోక కళ్యాణార్థం ప్రపంచ శాంతి కోసం ఈ బృహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తున్నామని అంతర్జాతీయ శ్రీ గాయత్రి విశ్వకర్మ ధర్మ ప్రచార సంఘం పీఠాధిపతి ఆచార్య విశ్వకర్మ కృష్ణమూర్తి సుదర్శన బ్రహ్మర్షి పేర్కొన్నారు ముఖ్య అతిథిగా బ్రహ్మంగారి ఎనిమిదవ తరం వారసులు వెంకటాద్రి స్వామి విచ్చేస్తున్నారని తెలిపారు ఈ నెల ఏడవ తేదీన ఉదయం నుండి మహాహోమం ప్రారంభమవుతుందన్నారు సాయంత్రం ఐదు గంటలకు అఖండ దీపారాధన చేస్తామన్నారు ఎనిమిదవ తేదీన శ్రీ గాయత్రి విశ్వకర్మ చరిత్ర ప్రవచనాలు సృష్టి రహస్యాలు ప్రవచనాలు ఉంటాయని విశ్లేషించారు తొమ్మిదవ తేదీన ఉదయం నుంచి సభా కార్యక్రమాలు అనంతరం అన్నప్రసాద కార్యక్రమం ఉంటుందన్నారు ప్రతి విశ్వకర్మ సోదర సోదరీలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు రెండు గ్రహణాలు కూడా మహా శాంతిపరడానికి ఈ యొక్క యాగం హోమాల కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి భక్తులు ఎంతో అధికంగా తమ సహాయ సహకారాలను అందించి అందించవలసిందిగా మరి మరీ కోరి ప్రార్థించారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై రాళ్లదాడిని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు తమ అధినాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు వస్తున్న ప్రజాదరణను చూసి వైసీపీ జీర్ణించుకోలేకపోతుందని తెలుగు మహిళా రాజమండ్రి పార్లమెంటు కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి జిల్లా తెలుగు యువత అధ్యక్షులు కందుల బాబురాయుడు పేర్కొన్నారు నందిగామ్లో చంద్రబాబు నాయుడుపై జరిగిన రాళ్లదాడికి నిరసనగా రాజమండ్రి పార్లమెంటు తెలుగు మహిళా కమిటీ తెలుగు యువత కమిటీ టిఎన్ఎస్ఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక తెలుక్ రోడ్లోని సాయిబాబా ఆలయం వద్ద వంద కొబ్బరికాయలు కొట్టారు చంద్రబాబుకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మాలే విజయలక్ష్మి కందుల బాబురాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు దెబ్బ తీయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ద్వారా పార్వతి సుందరి కార్యనిర్వాహక కార్యదర్శి తురకల నిర్మల టీఎన్ఎస్ఎఫ్ జోనల్ కోఆర్డినేటర్ ఎం రత్నకర్ రాజమండ్రి పార్లమెంటు ఉపాధ్యక్షురాలు కాకర్ల సుజనా చౌదరి కార్యనిర్వాహక కార్యదర్శి మీసాల నాగమణి జిల్లా కార్యదర్శి టి సాయిదీపక్ తదితరులు పాల్గొన్నారు రాజమండ్రి సహిత శ్రీరుద్ర పంచాయతన మహాయజ్ఞం రాజమండ్రి త్యాగరాజ నారాయణదాస్ సేవా సమితి ప్రాంగణంలో శ్రీ శతచండీ సహిత శ్రీరుద్ర పంచాయతన మహాయుజ్ఞం సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు వేదుల వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో కడియాల వెంకటకృష్ణ స్వామివాజుల పర్యవేక్షణలో మహోత్సవాలు ప్రారంభమయ్యాయి ఆధ్యాత్మిక సేవా సంస్థ ప్రతినిధి ముసునూరి అయ్యప్ప స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు జ్యోతిలింగార్చన వేద స్వస్తి తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి నిర్వాహకులు నరేష్ పురోహితులు లక్ష్మణ శర్మ భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా పర్యవేక్షించారు శనివారం మహాయజ్ఞం చివరి రోజు కావడంతో ప్రత్యేక పూజలు చేశారు పూర్ణాహతి స్వామివారికి అమ్మవారికి శాంతి కళ్యాణం జరిగింది అనంతరం భక్తులకు అన్న ప్రసాదం అందించారు వాళ్ళు ధన ధన రూపేణా కానీ వాళ్ళ శ్రమ రూపేణా కానీ సహాయం అందించి ఈ కార్యక్రమానికి ఎంతో దోహదపడ్డారు అలాగే ఇరవై రెండు మంది ఇరవై రెండు మంది వేద పండులతో రాజమహేంద్రం వేద ఘోషతో దద్దరిల్లిపోయింది ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు దిగ్విజయంగా ఇంకా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను హరి మహాదేవ్ శంకర ఆ పరమేశ్వరుడి యొక్క కరుణా కటాక్షాలతోటి ఈ లోకమంతా సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుణ్ణి ప్రార్థించుకున్నామండి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహాయం అందించినటువంటి యావన్ మంది భక్తులకు కూడా ఈ యొక్క భగవంతుని సహా భగవంతుని ఆశీర్వదాలు ఉండాలని మరీ మరీ కోరుకుంటూ లోకా లోకాసమస్తా సుగునోభవంతోనే ఆ నినాదంతో ఆధ్యాత్మిక సేవా సమితి ముస్లిం ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేసి ఇటువంటి కార్యక్రమాలను యొక్క ఫలితాన్ని లోకానికి అందించాలని కోరుకుంటూ ఓం వాకస్ యోగా లాఫింగ్ క్లబ్ విద్యార్థికి ఇరవై ఐదు వేల రూపాయల స్కాలర్షిప్ పంపిణీ చేశారు వాకర్స్ యోగా లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన పేద విద్యార్థికి ఇరవై ఐదు వేల ఉపకార వేతనం వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు ఆనంద గార్డెన్స్లోని వీటి డిగ్రీ కళాశాల ఆవరణలో సంస్థ అధ్యక్షుడు దుబ్బిరెడ్డి చిన్న వెంకటరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథులుగా బీసీ నాయకుడు రెడ్డిరాజు రిటైర్డ్ డీఎస్పీ వి రాజగోపాల్ ప్రశాంత అధ్యాపకురాలు బాల సరస్వతి వెలగపూడి చందనాదేవి చేశారు అతిథులను క్లబ్ నూట మూడు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సూరపురెడ్డి తాతారావు సాధరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడారు పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు వృద్ధులకు పింఛన్లు అందజేయడం గర్వించదగ్గ విషయమని అభ్యర్ణించారు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఆ విద్యార్థికి అందజేశారు అలాగే ఎనభై మంది వృద్ధులకు నాలుగు వందల వంతున పింఛన్లు అందజేశారు ఈ సందర్భంగా జి బాలసరస్వతి తన భర్త కోరుకొండ వెంకటస్వామి జ్ఞాపకార్థం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు బీజేపీ రెడ్డి మనవడు సత్తి కేదార్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం సంస్థ వ్యవస్థాపకుల పామర్తి గోపాలరావు శనపతి సత్యబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు పామర్తి అవనిజ బేరి రత్నాంబ లాఖే శ్రీదేవి గుత్తుల గంగా గంగాభవానీ గీసాల బాపూజీ తదితరులు పాల్గొన్నారు రాజమండ్రి అన్నపూర్ణమ్మపేట దుర్గా భక్తులకు అన్నదానం చేశారు స్థానిక అన్నపూర్ణమ్మపేట దుర్గా చౌక్ సెంటర్లో దుర్గా చౌక్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా భక్తులకు భారీ అన్న సమారాధన చేశారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఆపాలని జిల్లా ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు రాజమండ్రి వీధుల్లో ఇటీవల పందుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో నగరపాలక సంస్థ యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది పొరుగు రాష్ట్రం నుంచి వ్యక్తులను రప్పించి పందులను పట్టుకునే బాధ్యతను అప్పగించింది రెండు మూడు రోజులుగా పలుచోట్ల ఆ బృందం పందులను పట్టుకుంటోంది ఈ నేపథ్యంలో పెంపకం దారులు తీవ్రస్థాయిలో ప్రతిఘటిస్తూ వస్తున్నారు ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది తొమ్మిదో వార్డులో అయితే రెండు వర్గాలకు చెందినవారు పరస్పరం దాడులకు దిగారు ఈ ఘటనలో పెంపకందారులు ముగ్గురు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు శనివారం ఉదయం రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్లోకి తూర్పుగోదావరి జిల్లా ఇరుకుల ప్రజా సంఘాల ప్రతినిధులు ఆధ్వర్యంలో పెంపకందారులు కుటుంబ సభ్యులతో సహా వచ్చి బైఠాయించారు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు దాడులు నిలిపివేయాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది సంఘటనా స్థలానికి పోలీస్ సిబ్బంది చేరుకున్నారు తమ డిమాండ్ నెరవేరే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని వారు ఆందోళన కొనసాగించారు ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఎంఎస్ఎ గారు మీకు స్థలం కేటాయించే వరకు కూడా బళ్ళు రావు పందులు పట్టరు పదిహేను రోజుల్లో మీకు స్థలం కేటాయిస్తాము అని చెప్పేసి అన్నారండి రోజు ఎప్పటికప్పుడు చెప్తున్నారండి ఈ బళ్ళు వచ్చి వేసుకెళ్ళిపోతున్నారు సార్ వీళ్ళు వీళ్ళ చిత్తూరు నుండి తమిళనాడు నుండి రప్పిస్తున్నారండి మీరు ఈ రోజు స్థలం కేటాయిస్తే రేపు ఉదయానికి మేము రాజమండ్రిలో కనబడము మా పందుల్ని జీవనాధ్వరం పెంచుకుంటూ అక్కడికి పోతాము ఆఫీసర్లు కూడా చూడలేదండి

పందుల పెంపొందారులతో వివాదం ఈనాటిది కాదు సుమారు రెండు దశాబ్దాలు పైగానే రాజమండ్రిలో కొనసాగుతోంది పందులు లేని సుందర నగరంగా తీర్చిదిద్దామని నేతలు అధికారులు చేస్తున్న ప్రకటనలు ఆచరణలో ఎక్కడా కూడా కనిపించడం లేదు ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఘర్షణ వైఖరికి సానుకూల దృక్పథం కొరవట్టమే ఇందుకు కారణమనే విమర్శలు బలంగా వినవస్తున్నాయి గత ప్రభుత్వాలు పేదల స్వంత ఇంటికలను ఎలా దూరం చేశారో పందుల పెంపొందారులను కూడా అలాగే నిర్లక్ష్యం చేస్తున్నారని తరచూ ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి పందుల పెంపకానికి ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించి మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది ఈ ప్రతిపాదన రాజమండ్రి నగరపాలక సంస్థ ఏర్పడినప్పటి నుంచి మూడు పాలక వర్గాలు తీర్మానాలు చేయడం జరిగింది అయినా ఆచరణలో విజయవంతం కాలేదు ఇంతకుముందు ప్రభుత్వంలో అప్పటి అధికారులు నగరంలో పందులు తిరగకూడదని గట్టి ప్రయత్నాలు చేశారు పొరుగు రాష్ట్రం నుంచి పందులను పట్టుకునే బృందాలను రాజమండ్రి నగరానికి తీసుకువచ్చి చర్యలు ప్రారంభిస్తే తీవ్ర ప్రతిఘటన ఎదురైంది పలువురి గాయాలై ఆసుపత్రిలో చేరారు ఆ తరువాత చర్యలు బలహీనమయ్యాయి పందుల పెంపకందారులకు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎక్కడా స్థలం లభించడం లేదు సమీపంలో ఉండే గ్రామాల ప్రజల నుంచి తిరస్కారం ఎదురవుతోంది ఈ నేపథ్యంలో సుమారు ఆరేళ్ల కిందట కొండగుంటూరు సమీపంలో స్థలాన్ని కేటాయించారు ఈ మేరకు ఒప్పందాలు సంతకాలు అన్నీ పూర్తయ్యాయి ప్రారంభోత్సవం శంకుస్థాపనల దశలోనే అర్ధాంతరంగా నిలిచిపోయింది కేటాయించిన స్థలంలో చుట్టూ ప్రహారీ గోడ ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు కోరుతున్నారు ఈ విషయంలోనే పందుల తరలింపు ప్రక్రియ నినాదంగా మిగిలిపోతోంది విధానపరంగా అమలయ్యే నిర్ణయాలను సంబంధిత అధికారులు తీసుకోలేకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది అనవసరమైన ఉద్రిక్తతలకు దారితీస్తోందని వివిధ రాజకీయ పక్షాల నేతలు సైతం బహిరంగంగా విమర్శిస్తున్నారు ఈనాటి మరోసారి రాజమండ్రిలో పలు చోట్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు దాడులు నిలిపివేయాలని తూర్పుగోదావరి జిల్లా ఎరుకుల ప్రజా సంఘాల ప్రతినిధుల డిమాండ్ రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్లో బైఠాయించి నిరసన యువతకు మంచి భవిష్యత్తును కల్పించేది గ్రంథాలయాలని ప్రజాప్రతినిధుల విశ్లేషణ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడి ఇవి వార్తలని విశేషాలు తిరిగి రేపటి సిసిసి న్యూస్ లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం